హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఈరోజు నుంచి బర్త్డే స్పెషల్ వీడియోస్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఈరోజు ఫుల్ బిజీ డే వ్లాగ్, అంటే బర్త్డే ఒక 2 డేస్ ముందు, అది మీతో షేర్ చేస్తున్నాను. మార్నింగే ఆరుష్ని రెడీ చేస్తాను, తన కోసం స్కూల్ బాక్స్ ప్రిపేర్ చేశాను, దోశ వేశాను, ఇంకా యాపిల్ కట్ చేసి పెట్టాను. వాడు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో తినడు, స్కూల్కి వెళ్ళాక తింటాడు. మార్నింగ్ లేచిన తర్వాత పాలు, బాదం కానీ, ఎగ్స్ కానీ, కాజు కానీ, ఇలా ఏదో ఒకటి ఇస్తానన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అంటే మా హస్బెండ్, మా బాబు, అత్మావి గారు అందరూ వెళ్ళిపోయారు. సో మా కోసం మళ్ళీ వేరేగా ఇంకా పిండి లేదు, అందుకే ఇలా ఊతప్పంలా వేశాను. ఇదేంటంటే రాగి పిండి అలానే గోధుమ పిండి కలిపి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవన్నీ కట్ చేసి ఊతప్పంలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఆరుష్ని స్కూల్ నుంచి పిక్ చేసుకొని బయటకు వచ్చాము. యాక్చువల్గా మాకు పని ఉండి వచ్చాము, సో దారిలో తన్ని కూడా పిక్ చేసేసుకున్నాము. అండ్ ఇంకా వంట కూడా చేయాలి ఇంటికి వెళ్ళి. ఎగ్స్ అవి బాయిల్ చేసి కర్రీ చేద్దామని చెప్పి పెట్టేసి వచ్చాను. ఇంటికి వెళ్ళి కర్రీ ప్రిపేర్ చేయాలి. సో ప్లాన్ చేంజ్ అయింది. యాక్చువల్గా ఎగ్ కర్రీ అనుకున్నాను, కాకపోతే దారిలో వచ్చేటప్పుడు ఫిష్ తీసుకున్నాము. సో ఇంటికి వచ్చి ఫిష్ కర్రీ చేస్తున్నాము. ఆల్రెడీ చేసేసాము ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు. ఎగ్స్ ఏమో షాలో ఫ్రై లాగా చేసేసాను. అండ్ లంచ్ చేసే టైంకి 2 అలా అయిపోయింది, ఇంకా లేట్ అయిపోయింది ఈరోజు లంచ్. సో ఇదే ఫిష్ కర్రీ, పెద్దగా ఏం రికార్డ్ చేయలేదు, అలానే ఫిష్ ఫ్రై అన్నమాట. ఆరుష్ కోసం రసం పెట్టాను, సో తను రసము ఇంకా ఎగ్ నంచుకొని తింటున్నాడు. హలో, సో ఇప్పుడు నేను ఒక 2 ప్రొడక్ట్స్ చూపిస్తున్నాను. ఈ మధ్య ఇద్దరు కమెంట్ సెక్షన్లో మామాఎర్త్ ఆనియన్ షాంపూ ఇంకా కండిషనర్ యొక్క రివ్యూ షేర్ చేయమన్నారు. అండ్ చాలామంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవ్వడానికి అడుగుతున్నారు కదా, సో వాళ్ళందరి కోసం ఈ ప్రొడక్ట్స్ని చూపిస్తున్నాను స్పెషల్గా. ఇదేంటంటే మామాఎర్త్ నుంచి ఆనియన్ షాంపూ అండ్ కండిషనర్. నేను ఇప్పటికే మామాఎర్త్ ప్రొడక్ట్స్ చాలాసార్లు చూపించాను కదా, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్స్. జనరల్గా మామాఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి బాగుంటాయి, అంటే ఇందులో డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటుంది, పిహెచ్ బ్యాలెన్స్డ్ ఉంటుంది, అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారై ఉంటుంది. ఇందులో పారాబెన్స్లు కానీ, ఎస్ఎల్ఎస్ కానీ, సల్ఫేట్స్ కానీ అలాంటివి ఏమీ ఉండదు. అండ్ మామాఎర్త్లో బేబీ రేంజ్ కూడా ఉంది, బేబీ రేంజ్ కూడా పిల్లలకి చాలా వరకు సెట్ అవుతుంది. నేనైతే ఆరుష్కి యూజ్ చేసినప్పుడు బాగా అనిపించింది. అలానే పెద్దవాళ్ళకి కూడా చాలా రకాల షాంపూస్, హెయిర్ మాస్క్స్, ఫేస్ వాషెస్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. సో ఈరోజు మన దగ్గర రీసెంట్గా లాంచ్ అయిన ఆనియన్ షాంపూ ఇంకా కండిషనర్ అనమాట. మెయిన్గా ఆనియన్ షాంపూ విషయానికి వస్తే, షాంపూ ఇది ఆనియన్ బేస్డ్ ఉంటుందన్నమాట. జనరల్గా ఆనియన్ అనేది అందరూ యూజ్ చేస్తారు కదా హెయిర్ ఫాల్ అనేది తగ్గడానికి. సో ఇది ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మనకి ఆనియన్లోని సల్ఫేట్స్ ఉంటాయి, పొటాషియం ఉంటుంది, యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనకి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది, అలానే హెయిర్ ఫాల్ ఏదైతే ఉందో అది కంట్రోల్ చేస్తుంది అన్నమాట. అండ్ సో ఆనియన్ షాంపూ ఇస్ మేడప్ ఆఫ్ ఆనియన్ అండ్ ప్లాంట్ కెరాటిన్. అండ్ ఇంకొకటి కండిషనర్ ఉంది, ఇది ఆనియన్ అండ్ కోకోనట్ అనమాట. కోకోనట్ ఎలా హెల్ప్ అవుతుంది అంటే, మన స్కాల్ప్ అంటే మన రూట్స్ ఉంటాయి కదా, దాని లోపల వరకు పెనిట్రేట్ అయ్యి ఈ కోకోనట్ అనేది స్కాల్ప్ని హెల్దీగా ఉంచుతుంది, అలానే హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ రెండు మంచి కాంబినేషన్లో వచ్చాయి, ఆనియన్ ఇంకా కోకోనట్. సో ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. ఇవి మనకి అన్ని సైట్స్లోనే అవైలబుల్ ఉంది, అంటే మామాఎర్త్ సైట్ ఉంది, అలానే నైకా ఉంది, ఇంకా అమెజాన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. మీకు కావాలనుకుంటే వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. మామాఎర్త్లో అయితే హారికా 20 అనే కోడ్ యూస్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా 20% ఆఫ్ వస్తుంది. అండ్ ఈ షాంపూ ఏంటంటే, మనం ఇది యూజ్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ రావాలి అనుకుంటే, వీళ్ళదే మామాఎర్త్ ఆనియన్ హెయిర్ ఆయిల్ ఉందన్నమాట. అది మీరు జస్ట్ షాంపూకి ముందు ఎలా అయితే నార్మల్ ఆయిల్ని మసాజ్ చేసుకుంటామో అలా మసాజ్ చేసుకొని కొంచెం సేపు ఉంచేసి ఆ తర్వాత ఈ షాంపూ యూస్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. షాంపూ యూస్ చేసిన తర్వాత ఇలాంటి ఒక కండిషనర్ యూస్ చేయొచ్చు.
అంటే ఇవే యూస్ చేయాలని లేదు, కాకపోతే ఇవన్నీ ఆనియన్ బేస్డ్ కాబట్టి ఈ కాంబినేషన్లో యూస్ చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ చెప్పాను కదా అన్ని డెర్మటాలజికలీ టెస్టెడ్, అన్ని హెయిర్ టైప్స్కి సెట్ అవుతుంది, ఇంకా హైపో ఎలర్జినిక్ అన్నమాట. జనరల్గా మామర్త్ అనేది వాళ్ళు యూస్ చేసే ప్లాస్టిక్ కన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారనమాట. సో ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా. సో ఇది టోటల్గా ఆనియన్ షాంపూ ఇంకా కండిషనర్ గురించి. అండ్ ఈ షాంపూ వచ్చి సల్ఫేట్ ఫ్రీ షాంపూ, అండ్ ఈ కండిషనర్ ఏమో సిలికాన్ ఫ్రీ కండిషనర్ అనమాట. సో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, డెర్మటాలజికలీ టెస్టెడ్ కూడా. కొంతమందికి డౌట్ ఉండొచ్చు, లైక్ ఆనియన్ విషయానికి వస్తే కొంచెం స్మెల్ వస్తుంది కదా, మనం ఆనియన్ హెయిర్ మాస్క్ కానీ ఆనియన్ పేస్ట్ కూడా కొంతమంది హెయిర్కి అప్లై చేసుకుంటారు, ఆ ప్లేస్లో హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి. అలాంటి టైంలో ఆఫ్టర్ షాంపూ కూడా స్మెల్ అనేది కొంచెం ఉండిపోతుంది, బట్ ఈ షాంపూ కండిషనర్ విషయానికి వస్తే స్మెల్ అనేది మనకి ఎలాంటి ఆనియన్ కైండ్ స్మెల్ ఏమీ రాదు, చాలా ప్లెజెంట్ స్మెల్ వస్తుంది. సో ప్రాబ్లం ఏం లేదు, యూస్ చేయొచ్చు హ్యాపీగా. అండ్ వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈవినింగ్ అంటే లంచ్ అయిపోయిన తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్లోని కొంచెం స్వీట్ లాగా ఏమైనా తినాలనిపించింది. యాక్చువల్గా నాన్ వెజ్ తిన్నప్పుడు నాకు స్వీట్ తినాలనిపిస్తుంది, సో స్వీట్ ఏం లేక ఇలా ఫ్రూట్స్ కట్ చేసుకొని తింటున్నాను, కివీ ఇంకా పొమగ్రనేట్. సో చాలా మంచిది కదా కివీ హెల్త్కి. అండ్ ఇప్పుడు బయటకు వెళ్ళాలి మా హస్బెండ్ కోసం వెయిటింగ్ అనమాట. సో బాల్కనీలో నించొని దానికోసం వెయిట్ చేస్తూ ఒక పక్క ఫ్రూట్స్ తింటున్నాను. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే కొంచెం పనులు ఉన్నాయి, చిన్న షాపింగ్ ఉంది, ఇంకా స్టిచ్చింగ్ డ్రెస్ తీసుకొని రావాలి, అండ్ ఒక టూ ప్లాన్స్ అనమాట. యాక్చువల్గా నా బర్త్డేకి నేను మా హస్బెండ్కి తెలియకుండా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, తను నాకు తెలియకుండా చేద్దాం అనుకొని లాస్ట్లో కొంచెం కొంచెం చెప్పేశారు, తను ఒక ప్లాన్ చేశారనమాట. సో ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చాము అంటే సెంట్రల్కి, కొంచెం షాపింగ్ ఉంది. అంటే సారీ ఉంది కానీ కొత్త సారీస్ ఉన్నాయి కానీ బ్లౌజెస్ కుట్టించుకోలేదు. ఒక డ్రెస్ బొటీక్లోనే స్టిచ్ చేయించుకున్నాను, డ్రెస్ సారీ మీదకి బ్లౌజ్ కుట్టించుకోవడానికి అవ్వలేదు. సో ఏమైనా రెడీమేడ్ బ్లౌజ్ మ్యాచ్ అయితే తీసుకుందామని చెప్పి సెంట్రల్లో సిఎంఆర్ ఉంటుంది కదా, సో అక్కడికి వచ్చాము. ఇక్కడ అవే వెతుకుతున్నాను బ్లౌజెస్ ఏమైనా దొరుకుతుందేమో అని. నాకు మస్టర్డ్ కలర్లో కావాలి, ఎగ్జాక్ట్ మస్టర్డ్ కలర్ దొరకలేదు, సో సిల్వర్లో ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి చూశాను. అస్సలు నచ్చలేదు, నచ్చలేనప్పుడు కాంప్రమైజ్ అయ్యి తీసుకోవడం ఎందుకు, ఇంకేదైనా వేసుకుందామని చెప్పి ఇంకా అలా వెతికి వెతికి వెళ్ళిపోయాను. దీనికి ఒక విచిత్రమైన అలవాటు ఉంది, అంటే కొంచెం ఫన్నీగా ఉంటుంది నాకు. ఎప్పుడైనా నేను ఏమైనా షాపింగ్ చేస్తాను అనుకోండి, వెంటనే కావాలని తను కూడా కొనుక్కుంటారు. మొన్న లాస్ట్ టైం నేను విజయవాడ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు 2 pairs ఆఫ్ శాండిల్స్ తీసుకున్నాను, ఆ మరుసటి రోజే తను కూడా వెళ్ళి తెచ్చుకున్నారు, కరెక్ట్గా 2 pairs తెచ్చుకున్నారు. అండ్ ఇప్పుడు నేను షాపింగ్ చేస్తున్నాను కదా, ఒక పక్క అంటున్నారనమాట నేను కూడా కొనుక్కుంటాను, షర్ట్ కొనుక్కుంటాను, ప్యాంట్ కొనుక్కుంటాను అని చెప్పి. అప్పుడు నేను అన్నాను సరే ఆరుష్కి కూడా ఏమైనా కొందాము అని చెప్పి అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ అదే ప్లాన్ ఉంది. ఇక్కడ దారిలో ఈ గాగుల్స్ చూస్తున్నారు. యాక్చువల్గా బ్రాండెడ్వి ఎన్ని ఉన్నా కూడా ఇంకా మళ్ళీ అలా చూస్తూనే ఉంటారు. అసలు నాకు అవేవి నచ్చలేదు తను పట్టుకున్న గాగుల్స్, కానీ ఏదో చెక్ చేస్తున్నారు, లాస్ట్కి నాకు నచ్చలేదు అని చెప్పి తీసుకొచ్చేసాను. ఆ తర్వాత ఐస్ క్రీమ్ తింటున్నాం ఇక్కడ. సో ఆరుష్ లేడు, ఆరుష్ని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వచ్చాను. సో చాలా పనులు ఉన్నాయి, అన్ని చోటుకి తను తీసుకొని వెళ్తే తను టైర్డ్ అయిపోతాడు అని చెప్పి ఇంకా తను తీసుకురాలేదు. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా వాళ్ళ షాపింగ్ కోసం మేము మ్యాక్స్కి వచ్చాము. సో ఫస్ట్ ఆరుష్ కోసం వెతికాము, బట్ ఏమీ దొరకలేదు, అంటే అంతగా ఏం నచ్చలేదు. సో సరే మీరు షాపింగ్ చేసుకోండి, నాకు టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి ఈలోపు నేను కిందకు వచ్చి, సెంట్రల్లో మెహందీ పెడతారు కదా, సరే ఎలాగో వచ్చాను కదా, ఎల్లుండి బర్త్డే ఉంది కదా అని చెప్పి మెహందీ పెట్టుకుంటున్నా. వాళ్ళేమో పైన, ఐ మీన్ మా హస్బెండ్ ఏమో పైన షాపింగ్ చేస్తున్నారు. నేను భలే పెడుతున్నారు కదా వీళ్ళు. సో తను షాపింగ్ చేసుకొని వచ్చేలోప నేను 2 hands పెట్టించేసుకున్నాను. ఆ తర్వాత వాళ్ళకి మనీ ఎలా ఇవ్వాలో అర్థం కాలేదు. ఈ లోపు లక్కీగా ఒక ఆమె వస్తే తనకి హెల్ప్ చేయమన్నాను, అప్పుడు వాలెట్లోంచి మనీ తీసి తను ఇచ్చారు.
చాలా ఇష్టంగా పెట్టించుకున్నాను. అంటే నేనే పెట్టేసుకుంటాను జనరల్గా, కాకపోతే వన్ హ్యాండ్కే పెట్టుకోవడం అవుతుంది, ప్రతిసారి సెకండ్ హ్యాండ్కి పెట్టడానికి ఉండట్లేదు అని ఈసారి ఇలా పెట్టించుకున్నాను. బట్ అదేంటో తెలీదు, అసలు ఈ మెహందీ ఒక హాఫ్ అన్ అవర్ కూడా ఉంచుకోలేదు. నెక్స్ట్ వెంటనే మేము బొటిక్కి డ్రెస్ కుట్టేశారు అని చెప్పి వాళ్ళు కాల్ చేస్తే అది తీసుకోవడానికి వెళ్ళాము. వాళ్ళు ట్రై చేయమన్నారు. నెక్స్ట్ డే బర్త్డే కదా, ఒకవేళ ట్రై చేయకపోతే లూజ్ అయిపోయినా ప్రాబ్లం కదా అని ఇంకా దాన్ని వాష్ చేసేసుకొని ట్రై చేశాను. సో ఆ తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ మేము బయటకు వచ్చాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే, సో మా హస్బెండ్ ఒక ప్లాన్ చేశారు అని చెప్పాను కదా, రిసార్ట్లో ఒకటి ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఫుడ్ గురించి అంటే క్యాటరింగ్ ఇవి మాట్లాడడానికి వచ్చామన్నమాట. సో ఆప్షన్స్ 2-3 పెట్టుకున్నాము, వాటిలో ఏదో ఒకటి ఫైనల్ చేద్దామని ఇప్పుడు వచ్చాము. యాక్చువల్గా ఈ రిసార్ట్ పక్కనే ఒక హోటల్ ఉంది, యాంకర్ రెస్టారెంట్ అని చెప్పి ఒకటి ఉంది. ఇక్కడ మనకి టిఫిన్స్ అవన్నీ ఉండవు కానీ లైక్ నార్మల్ బిర్యానీస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి ఫుడ్ తీసుకోవచ్చు పక్కన రిసార్ట్లోకి, కాకపోతే టిఫిన్స్ ఇవన్నీ ఎలా అని చెప్పి ఆలోచిస్తున్నాము. అండ్ ఈ రిసార్ట్లోనే ఒక లేడీ ఉంటారు, అంటే దానికి వాచ్మ్యాన్ గానా సెక్యూరిటీ లాగా ఆమె ఉంటారు, ఆమె కూడా కుక్ చేస్తారంట. దాంతోపాటు మేము కూడా ఒక క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడాము. సో ఈ 3 ఆప్షన్స్లో ఏదో ఒకటి ఫైనల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా రిటర్న్ బయలుదేరిపోయి వచ్చేటప్పుడు ఇక్కడ ఫేమస్ మ్యాగీ అని చెప్పి తిని చెప్పారు, సరే ట్రై చేద్దామని చెప్పి ఆగాము. ఇక్కడ ఒక ఎన్నో రకాల వెరైటీస్ ఆఫ్ నూడిల్స్ చేస్తారంట. సో మేమైతే ఏదో చికెన్ నూడిల్స్ ఆర్డర్ చేసాము అండ్ వెయిట్ చేస్తున్నాము దానికోసం. సో క్లైమేట్ కూడా సూపర్ ఉంది యాక్చువల్గా, ప్రజెంట్ వర్షం పడేటట్టు ఉంది. సో వేడి వేడిగా మ్యాగీని ఎంజాయ్ చేసాము అండ్ ఫుల్ హెవీగా ఉంది కదా, సో 1/2 చెప్పుకున్నాము. మ్యాగీ తినేసిన తర్వాత అక్కడే ఇక్కడ పాన్ చేస్తున్నారన్నమాట. సో చూడగానే వాడు చెప్పారు ఏదో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాన్స్ ఉంటాయంట, ఫైర్ పాన్ అని, అలానే ఏమంటారు కూల్ పాన్ అనుకుంటా, ఇదేదో కూల్ పాన్ ఏదో సంథింగ్ పేరు మర్చిపోయాను నేను, అది ట్రై చేయండి మేడం బాగుంటుంది అని చెప్తే సరేలే ట్రై చేద్దామని చెప్పి ఆర్డర్ చేసాము. అండ్ ఏంటి అంటే ఇందులో ఐస్ పెట్టారనమాట. నేను అడిగాను ఈ ఐస్ మంచిదే కదా అని చెప్పి అడిగాను, అవును మేడం మంచిదే అన్నారు. సో ఇది ఆర్డర్ చేసాము. ఇది ఎలా ఉందంటే మోస్ట్లీ మనకి స్వీట్ పాన్ ఉంటుంది కదా అలానే ఉంది, కాకపోతే కూల్గా ఉందన్నమాట, ఎందుకంటే లోపల ఐస్ పెట్టారు కదా. సో అది మనకి బాగా తెలుస్తుంది, చల్లగా ఉంది. సమ్మర్లో మంచి ఎండలో ఈ పాన్ తింటే సూపర్ ఉంటుంది, లోపలంతా చల్లగా ఉంటుంది. కాకపోతే చాలా పెద్దది, నోట్లో పెట్టుకోగానే సైజ్ సరిపోలేదు, 2 ముక్కలు చేసుకొని తిన్నాను నేను. అండ్ అనుకున్నట్టే వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో బయలుదేరి ఇంటికి వచ్చేసాము. అండ్ ఇదే బర్త్డే అవుట్ఫిట్, అంటే బర్త్డే కోసం కుట్టించుకున్నాను బొటీక్లో. సో నాకు దగ్గరలో ఉన్న బొటీక్లో కుట్టించుకున్నాను. ఇది వచ్చి ఒక సారీ అన్నమాట, సారీని ఇలా డ్రెస్లా కన్వర్ట్ చేయించాను. ఈ సారీ ఎప్పుడో తీసుకున్నాను, మీకు ఆల్రెడీ షేర్ చేశాను. నెట్ టైప్ సారీ వస్తుంది అన్నమాట, దానిపైన ఇలా ఫ్లోరల్ ఎంబ్రాయిడరీ వస్తుంది. సో మొత్తానికి అవుట్పుట్ అయితే ఇలా ఉంది, చూడాలి ఎలా ఉంటుందో వేసుకొని. ట్రయల్ వేశాను కానీ ఏదో హడావుడిగా వేసి తీసేసాను. అండ్ ఈ డ్రెస్ కోసమే నా మెహందీ అంతా పాడైపోయింది, జస్ట్ 1/2 అవర్ కూడా ఉంచుకోలేదు, అది పండుతుందో లేదో చూడాలి. సో టోటల్గా ఇలా ఉంటుంది. సో చూడడానికి ఎలా ఉంది అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో పని ఏం లేదు, అంటే వంట అంతా ఆల్రెడీ ఉంది. సో ఇంకా నెక్స్ట్ నేను ఇప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నాను. యాక్చువల్గా నెయిల్ పాలిషెస్ అంతా పర్టికులర్గా చేంజ్ చేస్తూ ఉండడం, మెయింటైన్ చేయడం అలాంటివన్నీ నాకు అవ్వలేదు, సెట్ కాలేదు, ట్రై చేశాను కానీ. సో ఎప్పుడైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే పెట్టుకుంటాను. సో బర్త్డే ఉంది కాబట్టి ఇప్పుడు పెట్టుకుంటున్నాం. ఇవి వచ్చి స్టేక్ వికీ నెయిల్ పాలిషెస్ అన్నమాట. ఇందులో కొన్ని
ఉన్నాయి నా దగ్గర, లైక్ 4, 5, 8, 9 ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో చూస్తున్నాను ఏది పెట్టుకోవాలి అనేసి మ్యాచింగ్ డ్రెస్కి. అండ్ ఇవి బాగున్నాయి, అఫోర్డబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. అంటే మనకి ఈచ్ పీస్ వచ్చి ఎంఆర్పి 90 రూపీస్, కానీ చాలా డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి. కొన్నిసార్లు 45 రూపీస్కి, 60 రూపీస్కి అలా కూడా సేల్ చేస్తున్నారు. అండ్ కొన్నిసార్లు చాలా ఆఫర్ పెట్టి లైక్ బై 4 గెట్ 3 అలాంటి ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి అన్నమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. సో మొత్తానికి ఈ కలర్ పెట్టుకుందామని చెప్పి సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ ఫ్రెండ్స్ అంతే ఇది ఇవాల్టి బ్లాగ్. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.